బీజేపీ రాష్ట్ర తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని కారణం చెప్పకుండా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని రోజురోజుకు తెలంగాణ ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నందునే కల్వకుంట్ల కుటుంబం అరాచకంగా నిరంకుశంగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర మోర్చా అధికార ప్రతినిధి సాకెట్ దశరథ్ అన్నారు. గౌరవ బండి సంజయ్ గారి యొక్క అరెస్టు బీఆర్ఎస్ పార్టీ పిరికిపంద చర్య, కేసీఆర్ యొక్క తాటాకు చెప్పులకు భారతీయ జనతా పార్టీ భయపడదు. ఒక పార్లమెంటు సభ్యుణ్ణి తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుణ్ణి ఏ కారణం చూపకుండా అర్ధరాత్రి అరెస్టు చేయడం ఈ బీఆర్ఎస్ఎస్ పార్టీకి పోలీసులకు సిగ్గుగా అనిపించడం లేదా? పోలీసులు బండి సంజయ్ గారు ఏం తప్పు చేశారో చెప్పరు, ఏం కారణం చూపరు, ప్రశ్నించే గొంతులను తొక్కాలని చూస్తున్నారా? కేసీఆర్ యొక్క ప్రభుత్వం నీతి మాలిన అవినీతి కుటుంబ పాలనకు ప్రజల పక్షాన ఎల్లవేళలా పోరాటం చేస్తున్నటువంటి బండి సంజయ్ గారి మీద లేనిపోని నిందలు మోపి కుట్రలతో కుతంత్రాలతో కుళ్ళు రాజకీయాలు చేస్తూ బండి సంజయ్ గారిని అరెస్టు చేస్తారా? మీరు మీ బీఆర్ఎస్ఎస్ పార్టీ మీరు త్వరలోనే ప్రజలందరూ బుద్ధి చెబుతారు. తస్మాత్ జాగ్రత్త. జై బీజేపీ, జై జై బీజేపీ.